అందరికీ నమస్కారము మగువ ఆ ఆలిన్ వలన్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో స్కిన్ కేర్ రొటీన్ అండి మీకు టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇందులో డే కేర్ రొటీన్ ఇంకా నైట్ కేర్ రొటీన్ అంటే ఏంటి అసలు ఎందుకు ఇవన్నీ ఫాలో అవ్వాలి చెప్తాను చూస్తూ ఉండండి ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి ఐ మీన్ స్కిన్ స్కిన్కి యూస్ అయ్యే ప్రోడక్ట్స్ మనం స్కిన్ని హైడ్రేటెడ్గా ఫ్రెష్గా ఉంచుకోవడానికి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ అందరూ ఫాలో అవ్వాలని కాదండి ఫాలో అవుతే బాగుంటుంది అది కూడా తెలిస్తేనే ఫాలో అవ్వాలి లేదు అంటే మన స్కిన్ పాడవుతుందండి మనకు తెలియకుండా మన స్కిన్ టైప్ తెలియకుండా మనకి సూట్ అవుతుందో లేదో తెలియకుండా అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసామనుకోండి పింపుల్స్ అయితే వస్తాయి యాక్నే వస్తుంది ఫేస్ డల్ అవుతుంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా కొన్ని ప్రోడక్ట్స్ నాకు యూస్ అవుతాయా లేవా అని కూడా ఆలోచించకుండా కొనేసానండి దాంట్లో చాలా వరకు యూస్ చేయకుండా ఉన్నవి ఉన్నాయి ఒకటి రెండుసార్లు యూజ్ చేసి పక్కన పెట్టినవి కూడా ఉన్నాయండి నేను చెప్తాను అన్ని ఈ వీడియో కొంచెం బోర్గా అనిపించినా స్కిప్ చేయకుండా చూస్తారు అనుకుంటున్నాను అందరికీ కాకపోయినా కొంతమందికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ అండి చాలామంది పింపుల్స్ వస్తున్నాయి ఏం చేయాలి ఏం అప్లై చేయాలి తెలియక ఆలోచిస్తూ ఉంటారు మనము మార్నింగ్ టైంలో ఏం అప్లై చేసినా చేయకపోయినా అలా వదిలేసినా పర్లేదండి బయటికి వెళ్ళినప్పుడు ఒక సన్స్క్రీన్ రాసుకున్న సరిపోతుంది కానీ నైట్ మనం పడుకునే ముందు మాత్రం కంపల్సరీగా మన స్కిన్ని క్లీన్ చేసుకుని పడుకోవాలండి ఒకసారి మనం కనుక క్లీన్ చేసుకోలేదు అంటే అలా వదిలేసామంటే పింపుల్స్ వస్తాయండి ఒకవేళ నిజంగా అట్లా ఎవరైనా కనుక చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఒక రొటీన్ అనేది స్టార్ట్ చేయండి అట్లీస్ట్ నైట్ టైంలో అయినా ఇలా స్టెప్ బై స్టెప్ ఫేస్ వాష్ టోనర్ మాయిశ్చరైజర్ అట్లా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి నిజంగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నిటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి జస్ట్ మీకు నేమ్స్ అలా తెలుస్తాయని చూపిస్తున్నాను అంతే అన్నీ నేను కొన్ని యూజ్ చేశాను కొన్ని యూజ్ చేయలేదు జస్ట్ పేర్లు మీకు తెలుస్తాయి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి వాటి పేర్లు చూపిస్తున్నాను నేను తర్వాత వీటన్నిటి గురించి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేమ్స్తో సహా యాడ్ చేస్తాను తర్వాత మీరు చూడండి చాలామంది లేడీస్ ఒక టైంలో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారండి అప్పుడు మాత్రం మన స్కిన్ అనేది చాలా డల్ అవుతుంది మన స్కిన్ని ఎప్పుడు హెల్తీగా ఫ్రెష్గా ఉంచుకున్నప్పుడే మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం అనేది నా ఫీలింగ్ అండి అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఇది బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి ప్రాబ్లం లేదు ఒకవేళ నిజంగా కనుక మీకు ఇది బాగుంది యూస్ఫుల్ అవుతుంది నాకు కాకపోయినా ఎవరికో ఒకరికి యూస్ అవుతుంది అన్నట్టు మీరు అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోండి ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి నిజంగా అండి మన గురించి మనం కేర్ తీసుకోవాలండి మనం మనల్ని మనమే కాన్ఫిడెంట్గా ఉంచుకోవాలి ఇదే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఇదే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి ఇప్పుడు మీరు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదండి మీ నిజంగా మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందని మీకు అనిపిస్తుందో ఏది నిజంగా మీకు సూట్ అవుతుందో అదే మీరు కంటిన్యూ చేయండి నేను చూపించాను కదా అని చెప్పి ఇవన్నీ కొనమని కాదు మీకు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు ఎందుకు యూస్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను చాలామంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ స్కిన్ గురించి వాళ్ళు కేర్ తీసుకోవాలండి నేను కూడా చాలా రోజుల వరకు పట్టించుకోలేదండి నేను ఈ మధ్య కొంచెం రియలైజ్ అవుతున్నాను మనం మన మీద మనకి కేరింగ్ అవసరము అని మన గురించి ఎవరు కేర్ చేసి తీసుకోరండి మనమే ఇంట్లో వాళ్ళని కానీ ఇంట్లో పనులను కానీ చూసుకోవాలి అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే మనకు నచ్చింది మనం చేయాలి అండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి మనం చాలాసార్లు అనుకుంటాం కదా అసలు పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి మనం క్లీన్గా ఫేస్ వాష్ చేసుకుంటున్నాం కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఈ పింపుల్స్ వస్తున్నాయి ఫుడ్లో కూడా చేయట్లేదు బయటికి కూడా వెళ్ళట్లేదు ఎందుకు పింపుల్స్ వస్తున్నాయి అనుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు కానీ దీనికి కారణం ఆ ప్రోడక్ట్స్ పడకపోవడం మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పడకపోతే కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఒకవేళ మనము మనది ఆయిల్ స్కిన్ అనుకోండి మనం మాయిశ్చరైజర్లో ఎక్కువ గ్రీజీగా ఉండేటి యూస్ చేసినప్పుడు మన ఫేస్ని ఇంకా ఆయిల్గా చేస్తుంది కదండి అప్పుడు పింపుల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఈ జెల్ ఏంటో నాకు తెలియదు అండి ఈ జెల్ ఇంకా నైబే ప్రైమర్ నేను యూజ్ చేయలేదు ఈ గుడ్ వైబ్స్ స్క్రబ్ లిప్ స్క్రబ్ అండి ఇది ఇది ఒక్కసారి యూజ్ చేశానండి చూడండి దీనికి బదులు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి షుగర్తో నేను తర్వాత మీకు అది ఎలా కూడా చెప్తానో నేను తర్వాత వీడియోస్లో యాడ్ చేస్తాను అసలు అవసరం లేదండి ఇది ఫ్రీ గిఫ్ట్ అయ్యి వచ్చింది అందుకే అట్లా పక్కన పెట్టాను ఒకటేసారి యూజ్ చేశాను ఇంకా ఇవన్నీ చాలా వరకు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా మన ఫేస్ని నీట్గా పెట్టుకోవచ్చు అండి మన స్కిన్ని నీట్గా పెట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆలోచించకుండా కొనేస్తూ ఉంటాము ఈ కాంపాక్ట్ ఒకటి యూజ్ చేస్తానండి ఇది వికో టర్మరిక్ ఒకటి ఇదొకటి నేను మామూలుగా యూజ్ చేస్తాను ఇది అంతే ఇవి సరిపోతాయండి మినిమమ్ ఇవైతే అసలు నేను ఎందుకు కొన్నానో కూడా తెలియలేదండి అసలు ఒక్క కలర్ కూడా నాకు సూట్ అవ్వలేదు మళ్ళీ నాకు సూట్ అయ్యే కలర్ కొనాలని కూడా నాకు లేదు నేను పెద్ద మేకప్ పర్సన్ నేను కాదండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాగా కనిపించాలని రెడీ అవ్వాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంతే అండి అప్పుడు కొన్నాను అవి ఎందుకు యూస్ అవ్వకుండానే ఉన్నాయి ఇది లాక్మే ఇది కూడా ఆన్లైన్లోనే కొన్నానండి ఆన్లైన్లో కొంటే ఏంటంటే మనకి కలర్స్ సరిగ్గా తెలియవండి షేడ్స్ ఇది నేను ఒకసారి యూజ్ చేశాను ఈ మధ్య కొన్నానండి ఈ మధ్య మీన్స్ ఒక సిక్స్ మంత్స్ అయింది ఒక్కసారి యూజ్ చేశాను అంతే అవి నేను యూజ్ చేయను ఇవి నేను యూజ్ చేసేవి అంతేనండి ఒక ఫోర్ ప్రోడక్ట్స్ అంతే నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి రెగ్యులర్గా కూడా కాదు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన పని కూడా ఉండదండి కొంచెం మనం స్కిన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాదండి ఎవరికి మాత్రం ఉండదండి బాగా కనిపించాలని మనం బాగా కనిపించి బాగా రెడీ అయినప్పుడు ఏంటంటే మనకి కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుందండి నేనైతే అలాగే అనుకుంటాను ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్స్ చూద్దామండి మనం నేను ముందు చూపించినవి యూస్ చేసిన చెప్పిన ఇవి కంపల్సరీ అండి ఇవి యూజ్ అవుతాయి కూడా ఈ టోనర్ ఇంకా ఫేస్ వాష్ ఫేస్ వాష్ మాత్రం అందరికి తెలిసే ఉంటుంది నిజంగా పింపుల్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది అది ఎమ్టీ బాటిల్ ఇది స్క్రబ్ చూడండి ఇది నాది సెకండ్ బాటిల్ అండి నేను ఎప్పుడో వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేస్తాను చాలా బద్ధకం అండి మనకి గుర్తుపెట్టుకొని చేసుకోవాలి అంటే చాలా పనులు ఉంటాయి కదా కానీ నేను ఈ మధ్య ఏమనుకుంటున్నానంటే ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను చే ఫాలో అవ్వాలని కూడా అనుకుంటున్నాను మీరు కూడా మీ స్కిన్ కేర్ రొటీన్ని స్టార్ట్ చేయండి ఇది నివ్యా క్రీమ్ అందరికీ తెలుసు అందరికీ దొరుకుతుంది కూడా ఎవరైతే పింపుల్స్ వస్తున్నాయి ఎన్ని చేసినా తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ముందు ఒక రొటీన్ అనేది స్టార్ట్ చేయండి స్కిన్కి ముందు ఫేస్ వాష్ యూస్ చేయండి తర్వాత టోనర్ యూస్ చేయండి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోండి ఇవి మాత్రం చాలా హెల్ప్ అవుతాయండి స్కిన్కి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకోండి ఇవి డే కేర్కి ఇవి నైట్ కేర్కి రోజ్ వాటర్ని కూడా టోనర్గా యూస్ చేయొచ్చండి అది స్ప్రే చేసుకొని తర్వాత ఆరిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడమే లేదు అంటే అలోవెరా జ్యూస్ చేసుకొని మనము స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని అది కూడా యూజ్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఎంత బిజీగా ఉన్నా ఎంత టైట్గా ఉన్నా నైట్ పడుకునే ముందు మాత్రం మన ఫేస్ని క్లీన్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవాలండి మీరు ఈ రొటీన్ అనేది జస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫాలో అవ్వండి మీ స్కిన్లో చేంజెస్ మీరే చూస్తారు నిజంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా రొటీన్ మాత్రం స్టార్ట్ చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్